సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక గొప్ప సక్సెస్ని చూడడం, ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి. ఆ సినిమా పేరు చెప్పుకొని ఇప్పటికీ మేము ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాం. కొంచెం ఆర్థికంగా కావచ్చు, పేరు పరంగా కావచ్చు, అన్ని రకాలుగా ఆ సినిమా మాకు మంచి జీవితాన్ని ప్రసాదించింది. నాకు కావచ్చు, మా తమ్ముడు ప్రవీణ్ కావచ్చు, అండ్ నందిత, మేమందరూ ఆ సినిమా పేరు చెప్పుకొని ఇంకా ఇండస్ట్రీలో ముందుకు నడుస్తున్నాం. ఆ సినిమా ఇచ్చినటువంటి విజయం, ఆ సినిమా ఇచ్చినటువంటి ఆత్మవిశ్వాసం అంత గొప్పది. సో ఆ సినిమాలో నా క్యారెక్టర్ ఇచ్చినటువంటి ముందుగా డైరెక్టర్ మారుతి అన్న గారికి మరియు సురసన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అన్న, ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి ఇంత దూరం వచ్చేలా మైక్ పట్టి ప్రేమకథ చిత్రం 1 తర్వాత ప్రేమకథ చిత్రం 2 రిలీజ్కి ఒక గెస్ట్గా నన్ను పిలిచే స్థాయికి ఆ సినిమా నన్ను తీసుకొచ్చింది. మీకు శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ అన్న. అలాగే ప్రేమకథ చిత్రం నందిత, కోయిన్సిడెన్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఆ సినిమా నందిత మమ్మల్ని కబడ్డీ ఆడుకుంటే ఈ నందిత ఫుట్బాల్ ఆడుకుంటుంది ఇక్కడ. సో తప్పకుండా కబడ్డీ ఫుట్బాల్ రెండు కలిపి ఈ సినిమా గొప్ప విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న చెప్పినట్లు ఇందాక స్టోరీ పరంగా నా క్యారెక్టర్ అవసరం లేదన్నారు. థ్యాంక్ యూ అన్న, మీరు పిలిస్తే తప్పకుండా వచ్చేవన్నీ, మీరు పిలవలేదు. అయినా కూడా ఈ సినిమా ప్రేమకథ చిత్రాన్ని దాటి గొప్ప విజయాన్ని అందుకోవాలి. మా సుదర్శన్ రెడ్డి గారికి ఆర్థికంగా ఈ సినిమా మంచి లాభాలను తీసుకురావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.